ఇక్కడ సుదీర్ఘంగా మాట్లాడక రాలేదండి. నాకు కొన్ని కార్యక్రమాలు అప్ చెప్పారు, వాటిని అనౌన్స్ చేయడం కోసం వచ్చాను, కొన్ని ఏమో ప్రజెంట్ చేయడం కోసం వచ్చాను. బట్ ఏమైనా సరే మీ సమక్షంలో ఎప్పుడున్నా సరే నా బంధువులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, నాకు అత్యంత దగ్గరైన మనుషులతో ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అందుకు ఈరోజు అదే ఫీలింగ్ నాకు నా కుటుంబ సభ్యులని. ఈ హెల్దీ ఫీలింగ్ మీ మీద నాకు కలగటానికి జనరల్గా, ఎందుకంటే జర్నలిస్ట్ అనేసరికి ఎక్కడో కొంచెం ఒక రకమైన ఇదిగా ఉంటుంది. బట్ మీరంటే నాకు మాత్రం నా బిగినింగ్ కెరీర్ నుంచి కూడాను ఒక రకమైన మంచి సంబంధం ఏర్పడటానికి, ఇనీషియల్గా నేను కలిసినటువంటి కొందరు జర్నలిస్టులు ఏర్పరచినటువంటి ఇంప్రెషన్ నాకు మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయానికి అది నాంది పలిగేది. అంటే నేను ప్రాణం ఖరీదు సినిమా చేస్తున్న టైంలో ఒక ఫోటోగ్రాఫ్ ఎవరు నేస్తే బాగుంటుందని కోరుకున్న తరుణంలో, నా గురించి ఏదైనా ఒక ఆర్టికల్ వస్తే బాగుంటుందన్న తరుణంలో ఒక జర్నలిస్ట్ మెడ్రాస్లో నా గురించి రాశాడు. చాలా ఆనందపడిపోయాను, ఎంతో ఒక ఉద్వేగానికి లోనైపోయాను. వెంటనే ఆ జర్నలిస్ట్కి పిలిచి థ్యాంక్స్ చెప్పి, ఉత్త థ్యాంక్స్ కాదు ఏదైనా ఇస్తే బాగుంటుందని, అప్పట్లో నాకున్న డబ్బుల్లో నెలకి ఒక 1000 రూపాయలు వచ్చింది, ఎందుకంటే సినిమాల్లో వచ్చిన తర్వాత దాంట్లో నుంచి ఒక 100 200 తీసి ఆయన చేతులు పెడితే ఆయన అసలు వెంటనే చేయడానికి తీసుకున్నాను, డబ్బు కోసం కాదండి రాసింది, మీలాంటి ఆర్టిస్టులకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనేది మా బాధ్యత అండి, చాలా బాగా చేశారన్నారు. అది టీ నగర్ ఆంధ్ర క్లబ్ దగ్గర, అప్పుడు ఇంకా సినిమా పూర్తిగా బయటికి రాలేదు, షూటింగ్ జరుగుతున్న సమయం, ప్రాణం ఖరీదు. ఆ వ్యక్తి ఫస్ట్ ప్లేట్ రామారావు. ఆ రోజు నుంచి మొన్నటి వరకు స్వర్గస్థులయ్యేంత వరకు అతనితో నా అసోసియేషన్ వెరీ స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. అతను ఏర్పరిచిన అభిప్రాయం ఎంటైర్ మీ ఫెటర్నిటీ మీద, జర్నలిస్టుల మీద నాకు అపారమైన గౌరవాన్ని తీసుకొచ్చింది. డబ్బులు తీసుకుంటే సంతోషం, ఇక్కడ నేను థ్యాంక్ఫుల్గా ఇచ్చాను, దానికి సంతోషంతో తీసుకున్నారనేది తప్పేం కాదు, కానీ తీసుకోకుండా ఉండటం అనేది నాకు లేదు, చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. అండ్ ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఆ గౌరవం ఇప్పటికీ ప్రతి ఒక్కరి మీద నాకు ఉండటానికి అది నాంది పలికింది. దానికి నేను ఎప్పుడు జీవితాంతం పసుపేట రామారావు గారు గుర్తుంచుకుంటుంటాను.